ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అని గులాబీ చిత్రంలోని ఈ పాటతో సుమదల గాయని సునీత తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యారు ఆ పాట నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల పాటలు ఆలపించారు ఏ వేళలోనైనా సునీత పాటలు వింటే మనసుకి ప్రశాంతత లభిస్తుందని శ్రోతలు అంటుంటారు భక్తి గీతాలు మొదలుకుని సినిమాల్లో పలు గీతాలు ఆలపించిన సునీత మంచి గాయని మాత్రమే కాదు వ్యాఖ్యాత డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆయా కార్యక్రమాలకు వన్నె తీసుకొచ్చారు పలు చిత్రాల్లో సునీత డబ్బింగ్ వలన కథానాయకుల నటన మరింత ఎలివేట్ అయ్యిందంటే అతిశయోక్తి కాదు పలువురు పరభాష కథానాయకులకు గొంతు అరువిచ్చి సినిమాల్లోని ఆయా సన్నివేశాల్లో భావోద్వేగాలను తన గాత్రంతో ప్రేక్షకులకు చేరువయ్యేలా చేశారు ఈ సంక్రాంతికి విడుదలైన నందమూరి నటసింహ బాలకృష్ణ నూరవ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో కథానాయక శ్రీయ పాత్రకు సునీత డబ్బింగ్ చెప్పారు తెలుగు జాతి ఘనతను సగర్వంగా చాటి చెప్పిన ఈ చిత్రం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీతకి ఏడు వందల యాభైవ సినిమా ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ బాల కృష్ణ గారి కెరియర్ లో మైలురాయిగా నిలిచిన చిత్రంలో నేను ఓ భాగం కావడం చారిత్రక కథతో రూపొందిన ఈ చిత్రం నా ఏడు వందల చిత్రం కావడం అదృష్టంగా భావిస్తున్నా గౌతమిపుత్ర శాతకర్ విడుదలైనప్పటి నుంచి పలువురు ఫోన్ చేసి డబ్బింగ్ బాగా చెప్పావని ప్రశంసిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది దర్శకులు క్రిష్ ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీయడంతో పాటు శ్రీయ అద్భుతంగా నటించడంతో నేను బాగా డబ్బింగ్ చెప్పగలిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఏడు వందల యాభై చిత్రాలు పూర్తి చేసుకోవడం వెనుక దర్శక నిర్మాతల ప్రోత్సాహం ఎంతో ఉంది ఏడు వందల యాభై చిత్రాల్లో ప్రతి సినిమా దర్శకుడు నిర్మాత రచయిత ప్రతి టెక్నీషియన్ నా ప్రతిభ గురించి ప్రోత్సహించిన వారే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఏడు వందల యాభై చిత్రాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో నన్ను ఆదరించిన ప్రేక్షకులు చలనచిత్ర ప్రముఖులందరికీ నా కృతజ్ఞతలు భవిష్యత్తులోనూ ఇదే విధంగా ఆదరాభిమానాలు చూపిస్తారని ఆశిస్తున్నా అన్నారు సునీత డబ్బింగ్ చెప్పిన సినిమాల్లో ది బెస్ట్ సెలెక్ట్ చేయడం అంటే కష్టమే ఒకటా రెండా ఏడు వందల యాభై సినిమాల్లో ఎన్నని ఎంపిక చేయగలం